కమర్షియల్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇన్ని రోజులు ప్రయత్నం చేశాడు. అయితే ఆయన నటించిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ ముసలో నడిచే రొటీన్ తరహా చిత్రాలు కావటం ప్రేక్షకుల్లో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం అంటూ కాస్త డిఫరెంట్ కంటెంట్ తీసుకున్నా దాన్ని కూడా రొటీన్ మూసలో నడిపించడం వల్ల అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిగా కాజల్ నటిస్తోంది. ఇక శ్రీనివాస్ అనే యువ దర్శకుడితో కలిసి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలోనూ కథానాయిక కాజల్ కావటం విశేషం. ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ శ్రీనివాస్ మరో ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటి వరకు మాస్ కంటెంట్ తో కూడిన యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ అయిన బెల్లంకొండ ఫేట్ మారుస్తుందేమో వేచి చూడాల్సిందే.